సమంత సోషల్ మీడియాలో ఇప్పుడు చాలామంది సెర్చ్ చేస్తున్న పేరు ఇది డివోర్స్ ఇష్యూ మొదలు తాను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నానని ప్రకటించిన వరకు ఆమె పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి చేసే ప్రతి ట్వీట్ పైన అందరికీ విపరీతమైన ఆసక్తి ఉంటుంది అలాగే చాలా సందర్భాల్లో ఆమె తీసుకున్న డెసిషన్స్ని చూసి చాలామంది ఆమె తెగువకు ఆశ్చర్యానికి గురయ్యారు చాలామంది సమంత డెసిషన్స్ని సోషల్ మీడియాలో తప్పుపెట్టినా ఆమె మాత్రం ఎప్పుడూ కుంగిపోయినట్లుగా కనిపించలేదు తన లైఫ్లో ఎట్లాంటి ఒడిదుడుకులు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి తనకుందని గట్టిగా చాటి చెప్పింది ఎగతాలు చేసిన వారికి బుద్ధొచ్చేలా నిర్ణయాలు తీసుకుంది రీసెంట్ టైమ్స్లో కొంతమంది ఇంటర్నెట్లో ఆర్ సో వీక్ అంటూ సమంతను హేళం చేశారు అయితే ఈ మాటలకు శామ్ కుంగిపోలేదు నాట్ సో డెలికేట్ అంటూ గోబ గుయ్యం రిప్లై ఇచ్చింది అంతేకాదు ప్రముఖ అమెరికన్ యాక్ట్రెస్ జెనిఫర్ కూలిడ్జ్ ఇచ్చిన సందేశంలో హోప్ ఫర్ లైఫ్ అనే కోట్ ని సమంత ఉదహరించింది శామ్ ఇచ్చిన ఆన్సర్కి నెటిజన్స్ అంతా ఫిదా అయిపోయారు అందుకే సమంతను నేటి మహిళ అంటూ అమ్మాయిలు అబ్బాయిలు ఆకాశానికి ఎత్తేస్తున్నారు సమంతలో ఉన్న ఈ తెగువే ఆమెకి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది పది మందిలో ఉన్నా కూడా ఆమె కంటూ ఓ ఐడెంటిటీని సంపాదించి పెట్టింది హీరోయిన్గా దాదాపు పుష్కర కాలం పూర్తి చేసుకుంది సమంత ఈ కెరీర్లో ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించింది ఏం మాయ చేసావే అంటూ యువతరాన్ని మెస్మరైజ్ చేసిన ఫ్యామిలీ మ్యాన్లో సూసైడ్ బాంబర్గా సూపర్ యాక్టింగ్ చేసిన సమంతకే చెల్లింది దాదాపు దశాబ్ద కాలం పాటు సౌత్లో సమంతకు ఎదురే లేకుండా పోయింది చైతో వివాహానికి ముందు కూడా సమంత చాలా వివాదాలను ఎదుర్కొంది హీరో సిద్ధార్థ్తో సమంత అఫైర్ అంటూ చాలా రూమర్స్ వచ్చాయి అయితే ఎక్కడ వాటిని ఖండించినట్లుగా కనిపించలేదు సిద్ధార్థతో ఉన్నది ఫ్రెండ్షిప్పా లేకపోతే రిలేషనా అన్నది కన్ఫర్మ్ లోపే సమంత చేయల పైన కూడా ఒక రూమర్ స్టార్ట్ అయింది వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు వారిద్దరూ కలిసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారంటూ అయితే మనం సినిమాలో సమంత యాక్ట్ చేయడంతో అందరూ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసుకున్నారు శామిక అక్కినేని వారి కోడలు కావటం ఖాయం ఇదే ఇక ఆలస్యం అని ఇండస్ట్రీలో ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది అప్పుడు తర్వాత చైతితో పెళ్ళి సమంత లైఫ్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి బోల్డ్ డెసిషన్స్ తీసుకోవటంలో సమంత మైండ్ సెట్ని ఆమె పెళ్లి సందర్భంలో అందరూ అర్థం చేసుకున్నారు తన ఫస్ట్ మూవీ ఏం మాయ చేసేవాలో హిందూ క్రిస్టియన్ మ్యారేజ్ ఎలా చేసుకుంటారో అలాగే అదే సాంప్రదాయంలో హిందూ క్రిస్టియన్ సాంప్రదాయంలో వారు రియల్ లైఫ్లో కూడా పెళ్లి చేసుకున్నారు శామ్ ఎప్పుడు తన ఐడెంటిటీని ఎక్కడా వదులుకోవడానికి ఇష్టపడలేదు పెళ్ళైన తర్వాత కూడా సమంత సినిమాల విషయంలో ఎక్కడా తగ్గలేదు రంగస్థలం సినిమాలో రంగమ్మ మంగమ్మ అంటూ శమంత వేసిన స్టెప్స్పై మెల్లగా అప్పుడు గుసగుసలు ప్రారంభమయ్యాయి అక్కినేని వారి కోడలు ఇట్లా డాన్సులు చేయటం ఏంటని కొందరు చర్చలు కూడా స్టార్ట్ చేశారు సూపర్ డిలక్స్ అనే తమిళ మూవీలో అయితే ఆమె పోషించిన పాత్రపై ఇలాంటి కామెంట్సే వచ్చాయి ఇక ఈ చర్చలకు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ సమంత మీడియా ముఖంగానే రెండు మూడు సార్లు ఓపెన్ అయిపోయింది ఒక హీరోయిన్ పెళ్లి తర్వాత ఇట్లాంటి క్యారెక్టర్స్ మాత్రమే చేయాలని ఏమైనా సెటెన్ రూల్ ఉందా అంటూ ఆమె ప్రశ్నించడం జరిగింది ఆ తర్వాత సమంత నాగ చైతన్య మ్యారేజ్పై రూమర్స్ స్టార్ట్ అయ్యాయి ఇద్దరూ కలిసి ఉండట్లేదని ఇంట్లో గొడవలు అవుతున్నాయని వెబ్సైట్స్లో రకరకాల కథలు కథనాలు ప్రసారం అయ్యాయి ఇక రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన మజిలీ సినిమాలో నాగచైతన్య శామ్ జంట అదరగొట్టింది వీరిద్దరి కాంబినేషన్ అందరినీ అలరించింది దీంతో అప్పటి వరకు సమంత మ్యారేజ్ మీద వచ్చిన అన్ని క్వశ్చన్ మార్క్స్కు కూడా సద్దుమణిగిపోయాయి చాలా కాలం వీరిద్దరూ హ్యాపీగా ఉన్నట్లుగా కనిపించింది మళ్ళీ వీళ్ళ విషయంలో ఒక బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లుగా అనిపించింది ఈసారి శామ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ పెద్ద వివాదంగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన ఈ సిరీస్లో సూసైడ్ బాంబర్గా యాక్ట్ చేసిన సమంత రెండు మూడు సీన్స్లో చాలా బోల్డ్గా యాక్ట్ చేసింది అనవసరమైన సీన్స్లో కూడా బోల్డ్గా నటించిందంటూ కొందరు రివ్యూలు రాసేశారు అయినా సమంత తొనకలేదు అస్సలు బెనకలేదు క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి తాను యాక్ట్ చేశానని ఖరాఖండిగా తేల్చేసింది అయితే ఈ సినిమా వల్లే చైతుకి తో కొంత దూరం పెరిగిందని చెప్తూ ఉంటారు కానీ సమంత దీన్ని పెద్దగా పట్టించుకోలేదు ఇక కరోనా టైంలో సమంత చైతులు ఐసోలేట్ అయిపోయారనే వార్తలు కూడా వచ్చాయి వారిద్దరూ వేరువేరుగా ఉంటున్నారని ప్రచారాలు ప్రారంభమయ్యాయి చివరికి రెండు వేల ఇరవై ఒకటిలో సమంతా చేతులు అఫీషియల్గా తమ డివోర్స్ విషయాన్ని ప్రకటించారు అందరూ ఊహించింది అంటూ సోషల్ మీడియా వీరి డివోర్స్ విషయంపై రకరకాల కథనాలను వండి వార్చింది నిజంగానే సమంతా చేతుల డివోర్స్కు ఇదంటూ ఒక స్పెసిఫిక్ రీజన్ అనేది ఇప్పటి వరకు బయటికి రాలేదు కానీ సమంతని తన కూతురులో చూసుకున్న నాగార్జున డివోర్స్ విషయం తనని బాధించిందని బాహటంగానే చెప్పారు అయితే సమంత హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా అక్కి నేను ఫ్యామిలీ ప్రకటించింది అయితే సంబంధం లేని కొందరు ట్రోలర్స్ మాత్రం సమంతను బద్నాం చేయటానికే ప్రయత్నించారు అదే పనిగా సోషల్ మీడియాలో సమంతను డీఫేమ్ చేసే పనిని ప్రారంభించారు సమంత కొంచెం ఇబ్బంది పడిన ఈ సోషల్ మీడియా భూతాలను ధైర్యంగానే ఎదుర్కొంది ఇక డివోర్స్ తర్వాత సమంత సినిమా కెరీర్ మరో మలుపు తీసుకుంది పుష్ప మూవీలో సమంత చేసిన ఐటెం సాంగ్ ఆమె కెరీర్లోనే ఒక పరాకాష్ట అని చెప్పొచ్చు ఊ అంటావా మావా ఊ అంటావా అంటూ సమంత వేసిన స్టెప్స్ ఇండస్ట్రీని ఊపేశాయి అయితే సమంత ఇలాంటి సాంగ్ చేసింది ఏంటి అంటూ కొందరు విస్మయాన్ని వ్యక్తం చేశారు కానీ శామ్ మాత్రం ఈ పాట ఫేమ్ని బాగా ఎంజాయ్ చేసింది అంతలోనే తనకు మయోసైటిస్ అని తేలటంతో సమంత కాస్త కుంగిపోయినట్లుగా కనిపించింది తానిక పడిపోతానేమో అని భయపడింది తీవ్రమైన కుంగుబాటుకు లోనైంది ఓవైపు మానసిక వేదన మరోవైపు శారీరక బలహీనత నిజంగా ఇట్లాంటి ఒక కండిషన్ జనరల్గా మందిలో మనం చూస్తూ ఉంటాం వాళ్ళు కోరుకుంది దక్కకపోయినా అనుకుంది సాధించకపోయినా చిన్న చిన్న వాటికే కృంగిపోయి చాలా విపరీతమైన నిర్ణయాలు తీసుకునే చాలామందిని మనం చూస్తున్నాం కానీ ఇలాంటి ఈ రెండింటినీ ఆమె ఒకేసారి అనుభవించింది ఆమె స్థానంలో ఇంకెవ్వరున్నా కూడా తిరిగి లేవటం అంత ఈజీ కాదేమో అయినా పట్టుదలతో మళ్ళీ నిలబడింది ఇప్పుడు యశోద లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమా చేసింది ఇంకా చాలా సినిమాలు సమంత చేతిలో ఉన్నాయి ఏ క్యారెక్టర్ అయినా సమంత ఛాలెంజింగ్గా తీసుకుంటుంది జీవితంలో సమస్య వచ్చినా సుడిగుండాలు వచ్చినా తగ్గేదే లే అంటోంది అందుకే సమంత అంటే సోషల్ మీడియాకి ఒక క్యూరియాసిటీ అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ ట్రోలర్స్కి నైట్ మేర్